అమ్మా, ఈరోజు మనం ముకుందపురం గ్రామంలో మమ్మన గంగలక్ష్మి పొలంలో బీరపంటపై పొలం బడి చేసుకుందాం అమ్మా. ఈరోజు అమ్మా, ఈరోజు మనందరం కలిసి రెండు గ్రూపులుగా విడిపోయి ఈ పంటలో ఈ పంట పరిస్థితి ఏ విధంగా ఉందో, పురుగులు ఏమున్నాయో, తెగుళ్ళు ఏమున్నాయో మనందరం కలిసి గమనిద్దాం అమ్మా. రెండు గ్రూపులుగా విడిపోయి అమ్మా, ఇగో మనం పొలం బడి చేస్తున్న బీరలో ఎక్కువగా ఆకుమచ్చ తెగులు అనేది ఉందమ్మా. అమ్మా, ఇప్పుడు బీర పంటలో రెండు గ్రూపులుగా విడిపోయి పొలం బడి చేసుకున్నాం కదమ్మా, ఆ బీర పంటలో మీరు గమనించిన తెగుళ్ళు పురుగులు ఏం గమనించారో చూపించండి అమ్మా. అమ్మా, బీర పంటలో ఈ ఆకుమచ్చ తెగులు మా గ్రూప్ గమనించాము, చూడండి అమ్మా. మీ గ్రూపు ఏ పురుగులు ఏం గమనించారో, తెగుళ్ళు ఏం గమనించారో చూపించండి అమ్మా. అమ్మా, మాకు కూడా మా గ్రూపుల్లోనూ కూడా ఆకుమచ్చ తెగులే కనిపించిందమ్మా. అమ్మా, మీరు ఆకుమచ్చ తెగులే గమనించారు, మీరు కూడా ఆకుమచ్చ తెగులే గమనించారు. ఈ పంటలో ఎక్కువగా ఆకుమచ్చ తెగులు మనకు కనిపిస్తుందన్నమాట. ఈ పంటలో ఎక్కువగా ఆకుమచ్చ తెగులు ఉందమ్మా, దీన్ని నివారించడానికి ఏం చేయాలి? అమ్మా, ఈ ఆకుమచ్చ తెగుల్ని నివారించుకోవడానికి మనము పుల్లట మజ్జిక ద్రావణాన్ని తయారు చేసి పిచికారీ చేసుకుంటే సరిపోతుందమ్మా. ఈ తెగులకి పుల్లటి మజ్జిగ వాడుకోవాలన్నమాట. అయితే ఈ పుల్లటి మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో, ఎలా వాడుకోవాలో మాకు చెప్పమ్మా. అయితే ఈ పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనే దాన్ని చేసి చూపిస్తాను, రండమ్మా. ఈ పుల్లటి మజ్జిగ తయారు చేసుకోవడానికి ఏవే వస్తువులు ఉండాలమ్మా? 3 రోజులు బాగా పులిసిన 6 లీటర్ల మజ్జిగ, 100 లీటర్ల నీరు ఉండాలమ్మా. బాగా పులిసిన 6 లీటర్ల మజ్జిగ, 100 లీటర్ల నీళ్లు. అమ్మా, మనం ముందుగా 1 డ్రమ్ములో 100 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. అమ్మా, ఈ 100 లీటర్ల నీటిలో బాగా పులిసిన 6 లీటర్ల మజ్జిగ వేసుకోవాలి. మజ్జిగ వేసుకున్న తర్వాత కర్రతో బాగా కలపాలమ్మా. ద్రావణాన్ని తయారు చేసుకున్నాం కదమ్మా, దీన్ని వడపోసి పంటపై పిచికారీ చేసుకోవాలి. పుల్లటి మజ్జిగ ద్రావణం వల్ల ఉపయోగం ఏమిటమ్మా? ఈ పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని వాడడం వలన పంటలో వచ్చే బూజు తెగులు, ఆకుమచ్చ తెగులను నివారించవచ్చమ్మా. ఈ పుల్లటి మజ్జిగని పంటపై ఏ టైంలో పిచికారీ చేసుకోవాలమ్మా? పంట వేసిన 20 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. పుల్లటి మజ్జిగ బదులుగా కొబ్బరి నీళ్ళు కూడా వాడుకోవచ్చు. మనం పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని తయారు చేసుకున్నాం కదా, దాన్ని వడపోసి స్ప్రేయర్లో వేసి పిచికారీ చేసుకుందాం. ఈ పుల్లటి మజ్జిగ ద్రావణం పంట పైన పిచికారీ చేసుకున్నాం కదమ్మా, ఆకుమచ్చ తెగులు 8 రోజులకు నివారణ అవుతుంది. ఈ పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని పంట పైన పిచికారీ చేసుకున్నాం కదమ్మా, ఈ ఆకుమచ్చ తెగులు అనేది 1 వారం రోజుల్లో నివారణ అవుతుంది. సరేనమ్మా, అయితే 1 వారం రోజుల తర్వాత ఈ ఆకుమచ్చ తెగులు ఉన్నదో లేదో తర్వాత చూద్దాం, రండి. అమ్మా, ఈ పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని పిచికారీ చేసుకొని 1 వారం రోజులు అయింది కదమ్మా, ఈ ఆకుమచ్చ తెగులు నివారణ అయ్యిందో లేదో చూద్దాం రండి. చూడండి అమ్మా, ఈ పంట పైన పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల ఆకుమచ్చ తెగులు పోయి పంట ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తుంది. పుల్లటి మజ్జిగ ద్రావణం తయారు చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే.